వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు ఎక్సైల్స్లో విత్తనాలు నాటుకునే విధానం మొక్కలు తొందరగా గ్రో అవ్వాలంటే ఈ విత్తనాలు ఎలా నాటుకోవాలనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ విత్తనాలు నాటుకునే ముందు మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను అందమైన ఇంటికి అందమైన అలంకరణ ఎంత ముఖ్యమో ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండటానికి పెరట్లో మొక్కలు కూడా అంతే ముఖ్యం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంటి అందం పెంచడమే కాదు మన ఇంట్లో నుంచి బయటకు కనిపించకుండా వెలువడే విష పదార్థాలను పీల్చుకొని పరిశుభ్రమైన వాతావరణాన్ని కలుగు చేస్తాయి ఈ మొక్కలు అందుకే ఆరోగ్యం కోసం ప్రతి వాళ్ళు మొక్కలు పెంచమని పదే పదే చెప్తున్నారు ముందుగా ఈ యక్షలస్లోనూ విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం పాటింగ్ సాయిలు ముప్పా వంతు తీసుకోవాలి దాంట్లో పావు వంతు మాత్రమే కోకోపీట్ కలుపుకోవాలి ఇలా రెండు బాగా కలిపిన తర్వాత ఎగ్ సెల్స్లో వేసుకోవాలి ఎక్సెల్స్లో వేసుకోవడం వల్ల విత్తనాలు త్వరగా వస్తాయి ఈ ఎక్స్ ఈ కోడిగుడ్డు పెంకులతోనే కుండీల్లో ఇలాగే డైరెక్ట్గా నాటుకోవచ్చు ఈ విత్తనాలు మేము తూర్పుగోదావరి రేపు షాప్లో కొన్నాము పది రూపాయల ప్యాకెట్ నాణ్యమైన విత్తనాలు ఇవి బాగా గ్రో అవుతాయి చూస్తున్నారుగా ఎక్సెల్స్లో అన్నీ ఈ సాయిల్తో నింపుకోవాలి కుండీల్లో డైరెక్ట్గా నాటుకునే కన్నా ఇలా వేసుకోవడం వలన దీంట్లోనూ కాల్షియం తొందరగా అందుతుంది మొక్కలకి కార్బోనేట్ తొంభై మూడు శాతం ఉంటుంది దీంట్లోనూ కాల్షియం కూడా నైట్రోజన్ అయితే వన్ శాతమే ఉంటుంది ఇలా డైరెక్ట్గా కుండీల్లో నాటుకోవచ్చు విత్తనాలు మనం వేసుకుని నాటుకునేటప్పుడు నాణ్యమైనవి మాత్రమే వాడాలి అప్పుడే మొక్కలు కూడా ఆరోగ్యంగా వస్తాయి పక్కనన్న పుదీనా ముందు వీడలో పెట్టాము అది గ్రో అవ్వాలని ఇంత ఎండలో కూడాను మనం మొక్కలు బాగా మామూలుగా నాటుకుంటే పుదీనా ఎండిపోతాయి మేము ముందు వీడలో చూపించిన విధంగా నాటుకోవటం వలన మా మొక్కలు బాగా గ్రో అయినాయి సాయిల్ నింపుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని విత్తనాలన్నీ వేసేసుకోవాలి ఇలాగా చిక్కుడు ఆనప బీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలాగా పెద్ద పెద్ద మొక్కలైతే వేసుకోకూడదు చిన్న విత్తనాలు మాత్రమే నాటుకోవాలి ఈ సాయిల్లోనూ ఎరువులు మాత్రం వేయకూడదు అప్పుడే మనం కుండీలో సా రీపోటింగ్ చేసినప్పుడు మాత్రమే ఎరువులు వేసుకోవాలి డైరెక్ట్గా సన్లైట్లో మాత్రం పెట్టకూడదు విత్తనాలు నాటిన తర్వాత బాల్కనీలో ఓ పక్కన మాత్రమే పెట్టుకోవాలి కుండీలో పెట్టుకునేటప్పుడు అప్పుడు డైరెక్ట్గా సన్లైట్లో పెట్టుకోవచ్చు ఇంకా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము కొత్త కొత్త అప్లోడ్స్ పెడతాము మీకు నచ్చితే కనుక లైక్ చేయండి విత్తనాలు నాటుకున్న తర్వాత ఒక్కొక్క కొంచెమే వాటర్ పోసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి